బోయినపల్లి మండలం వెంకట్రావుపల్లి గ్రామంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా చిన్ను మాధవిని రామరాజు లక్ష్మి ఆధ్వర్యంలో వలస కార్మికులు నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ పార్లపల్లి వేణుగోపాల్ మాట్లాడుతూ నిరుపేదలకు కార్మికులకు సహాయం చేయడం గొప్ప విషయమని దాతలు అయిన రామరాజు లక్ష్మీలను అభినందించారు. జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కమిటీ సభ్యుడిగా రిటైర్డ్ మండల విద్యాధికారిగా అనేక సామాజిక కార్యక్రమాల్లో క్రియాశీలకంగా ఉన్న రామరాజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం ఎందరికో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఎంపీపీ మాజీ జడ్పీటీసీ పులి లక్ష్మీపతి గౌడ్, సర్పంచ్ బూర్గుల నందయ్య, కమటం మంజయ్య, జనవిజ్ఞాన వేదిక జిల్లా ఉపాధ్యక్షులు సంపతి రమేష్ రాజు, నారాయణ తదితరులు ఉన్నారు. బెంటపల్లి మండలం వెంకటపల్లి గ్రామంలో శ్రీ చిన్నమనేని లక్ష్మీ రామరాజు గారి సహకారంతో ఈ వంటల కార్యక్రమం వలస వచ్చిన కార్మికుల కొరకు దాదాపు 250 మంది వలస కార్మికులు మా గ్రామంలో నివసిస్తున్నారు. వారికి ఆకలితోటి ఉన్నారు, కొందరికి బియ్యం వచ్చినాయి, కొందరికి రాలేవు. అందుకోసం సేవాభావంతో శ్రీ రామరాజు గారు ముందుకొచ్చి నేను ఈరోజు అన్నదానం పెడతానని, అలాగే నిన్న అంబేద్కర్ 129 జయంతి సందర్భంగా ఇదే ప్రస్తావన వచ్చింది. నేను ఈరోజు పెడతానంటే ఈరోజు కుదురుస్తారు, రేపు ఛాన్స్ ఇవ్వనండి. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం మరియు వలస కార్మికులు రెండు కలుస్తాయని చెప్పి ఈరోజు పెట్టడం జరిగింది. వారికి రామరాజు దంపతులకు మా వెంకటరపల్లి గ్రామ ప్రజల తరఫున పేరు పేరు అందరికీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇకవలసిన పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ మరియు మా గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ బోయినపల్లి మండలం వెంకటరాపల్లె గ్రామంలో మన వలస కార్మికులకు ఆకలి తలమటిస్తున్న వారి యొక్క ఆకలి తీర్చడానికి కొరకు ముందుకు వచ్చినటువంటి మన సామాజికవేత్త చిన్న మాధవుని మా రామరాజు గారు, మరి వారి సతీమణి లక్ష్మి గారు వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వారికి ఈరోజు అన్నదానం చేయడం జరుగుతుంది. అలాగే మన రామరాజు సార్ గారు సామాజిక కార్యక్రమాలు ఎన్నో వారు సర్వీసులో ఉండగా కానీ సర్వీసులో రిటైర్మెంట్ అయినాక కూడా జన విజ్ఞాన యొక్క వేదిక మరి ఇట్లాంటి సామాజిక కార్యక్రమాలు ఎంతో ముందుండి నడిపిస్తారు. వారు మన బోయినపల్లి మండలానికి ఆదర్శం. వారి యొక్క స్ఫూర్తి తీసుకొని మేము కూడా బోయినపల్లి మండల పక్షాన మన గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్దేశించినటువంటి వలస కార్మికుల ఆకలితో అలమటించద్దు అని చెప్పి వారు కూడా మన తెలంగాణ బిడ్డలే అని మనకు మన ప్రభుత్వానికి మన ఇట్లాంటి స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చిన వారు చేదోడు వాదోడుగా వారికి ఈరోజు అన్నదానం చేయడం జరుగుతుంది. కాబట్టి వారిని స్వాగతించుకుంటూ జై.